నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి సానుకూల ఫలితాలు ఎక్కువగానే గోచరిస్తున్నాయి. ఈ వారం జీవితంలో అనుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి ఈ వారం శ్రీకారం చుట్టగలుగుతారు. వివాహ శుభకార్యాల విషయంలో కానివ్వండి, విద్యా సంబంధమైన విషయాల్లో కానివ్వండి, వ్యాపార సంబంధమైన విషయాల్లో కానివ్వండి, అంతో ఇంతో సంతోషం కలిగే విధంగానే పరిస్థితులు ఉంటాయి తప్ప ఇబ్బంది కలిగించే విధంగా మాత్రం ఉండవు. మీరు ఎవరి కోసం అయితే కష్టపడి మీ పరపతిని వినియోగించి ఒక స్థాయిలో ఒకళ్ళు ఉంచుతామని చెప్పి అనుకున్నారో వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మీరు అనుకున్న కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. నలుగురికి సహాయం చేశాం కానీ సొంత వాళ్ళకి సహాయం చేయలేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది, మన మనసుకి బాగుండదు, చూసేవాళ్ళు కూడా కావాలని చెప్పి సహాయం చేయలేదని చెప్పి అనుకుంటారు అనేటువంటి భయం నుండి మీరు తప్పించుకోగలుగుతారు. ఎందుకంటే మీరు చెప్పినటువంటి మాట కానివ్వండి, ఎదుటి వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాళ్ళు కానివ్వండి, రెండూ సరితూగితేనే అక్కడ కార్యక్రమం విజయవంతమయ్యేది. ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో మానసికమైన ధైర్యాన్ని కలిగొంటారు, మానసిక నిశ్చితతను కలిగొంటారు, యోగా మెడిటేషన్ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు, సెల్ఫ్ డ్రైవింగ్ నేర్చుకునే విషయం గురించి కొంతకాలంగా మీ మనసులో ఉన్న ఆలోచనని ఒక రూపుకి తీసుకొద్దామని చెప్పిన ప్రయత్నాలు చేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీ ఇష్టదేవత సమక్షంలో అష్టమూలిక తైలతో దీపారాధన చేయటం, మహాతీర్థం పొడితోటి సిద్ధగంధంతోటి అభిషేకం చేయటం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారిని అభిషేకించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి రోజ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.